హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ చాలా గుడ్ మార్నింగ్ అన్నమాట. ఈరోజు మేము, నాకు ఫ్రీ డే దొరికింది, యోనికి కూడా ఫ్రీ డే దొరికింది అన్నమాట. ఇద్దరమి కొంచెం బయటకు వెళ్తున్నాము మా అమ్మాయిని తీసుకుని. సో ఈరోజు మాతో పాటు స్ట్రీట్లో నడుస్తాం అన్నమాట, అంటే సిటీ సెంటర్కి వెళ్తున్నాము. అక్కడంతా వ్యూస్ అన్నీ చాలా బాగుంటాయి, బిల్డింగ్స్ అన్నీ చూద్దాం. లేస్ అయితే మన ఇండియన్ చాయ్ చేసాను అన్నమాట, టీ చేశాను, ఇద్దరమే తాగాము. ఇంకా కొంచెం సేపు కూర్చుని బయటకు వెళ్తున్నాం అన్నమాట. మొత్తం ఇదంతా సిటీ సెంటరు. సో చాలా చలి ఉండింది కదా, ఇంకా వేడివేడి టీ తాగడం అంటే చాలా బాగుంటుంది. సో అందువల్ల రోజు టీ కాస్తున్నాను. యోనికి కూడా బాగా నచ్చింది మన ఇండియన్ టీకి. బాగా తెలుగు అర్థమైపోతుందండి, చూడండి కన్వర్సేషన్. మైనస్ మూడు, మూడు తరగతి కోలమే. ఈ రోజు మూడే ఉందంట. ఈ వారంలో నిన్న 15 ఉండింది. నేను అబద్ధం ఆడుతున్నానని చెప్తున్నాడు. తెలుగు విన్నారు కదా, నేను 15 అని చెప్పాను. అంటే ఒకరోజు 15 ఉండింది అన్నమాట ఈ వారంలో. సో నెక్స్ట్ డేనే 3 అని ఉందంట. నేను అసలు చూసుకోలేదు వెదరు, అనుకుంటున్నాను ఇంత చలిగా లేదేంటి అని. తీరా చూస్తే ఈవినింగ్ నేను 15 అని చెప్పాను కదా, కాదు 3 ఉంది అని అని చెప్తున్నాడు. నేను తెలుగులో చెప్పింది దానికి అర్థమైపోయింది. సో తెలుగు బాగా నేర్చుకుంటున్నాడండి. కాకపోతే మనం ఏంటంటే వెనకాల ఉండి అంతా చెప్పాలన్నమాట. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ స్నో పడిపోతుంది కదా, చాలా బాగుంటాయండి స్ట్రీట్స్ అన్నీ కూడా, లైటింగ్స్ అన్నీ కూడా. ఎందుకంటే బాగా చీకటి ఉంటుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ లైటింగ్స్ పెడతారన్నమాట. అది క్రిస్మస్ టైం కదా, ఇంకా ప్రతి చోట కూడా లైట్స్ ఉంటాయి, క్రిస్మస్ లైట్స్ అని అవని ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. చాలా కలర్ఫుల్గా ఉంటుంది స్ట్రీట్ అయితే. కాకపోతే ఏంటంటే సైకిళ్ళకి అన్నిటికీ కూడా లైట్స్ వాడాలి బాగా, లేకపోతే మనకి బైక్స్కి ఎలా లైట్లు లేకుండా వెళ్తే ఫైన్ వేస్తారో హెల్మెట్ లేకుండా, అలా ఇక్కడ ఇప్పుడు సైకిల్కి హెల్మెట్ లేకుండా కానీ లేకపోతే కింద లైట్స్ కానీ లేకుండా కానీ వెళ్తే ఫైన్ చేస్తారన్నమాట పోలీసులు. సో అది కేర్ఫుల్గా ఉండాలి ఫిన్లాండ్లో, మస్ట్ అండ్ షుడ్ అన్నమాట. యాక్చువల్గా అయితే మావయ్య గారు వచ్చారన్నమాట. మావయ్య గారు వచ్చి 2 డేసే ఉన్నారు ఇక్కడ. సో కారినా ఏడుస్తూ ఉండింది వాళ్ళ తాతగారు కావాలని. ఆయనే వెళ్ళిపోయారు కదా కూఓపీఓ. సో ఆవిడికి ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టామన్నమాట, లేకపోతే కూర్చోకుండా ఏడుస్తూనే ఉంటుంది ఆయన కోసం, మర్చిపోద్దని. చూసారా ఫిన్లాండ్ కాకులు అన్నమాట ఎలా ఉన్నాయో, చాలా ఫ్యాట్ ఉంటాయండి ఫిన్లాండ్ కాకులు అయితే చాలా ఫ్యాట్ ఉంటాయి. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఫుడ్ బాగా పెడతారన్నమాట, బయట ఎక్కువ ఫుడ్ దొరకదు కాబట్టి మొత్తం మంచుతో కప్పడిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ చెట్లకి వీళ్ళు ఏం చేస్తారంటే పక్షులు ఫుడ్ ఉంటుంది కదా దాన్ని తీసుకొచ్చేసి ఎలాడతీస్తూ ఉంటారన్నమాట. సో అవి తినేస్తాయి ఎక్కడ పడితే అక్కడ, అందువల్ల చాలా ఫ్యాట్ ఉంటాయి కాకులు ఇక్కడ. ఇక్కడ చాలా స్నో తక్కువ ఉండింది అన్నమాట. ఇప్పుడు ఇంకా మామూలుగా అయితే ఇంకా చాలా హైట్ చాలా ఎక్కువ పడిపోవాలన్నమాట ఇప్పటికి క్రిస్మస్ డిసెంబర్ టైం వచ్చిందంటే, కాకపోతే తక్కువ ఉంది ఈ సంవత్సరం. ఇప్పుడు మనం వెళ్ళేది పెద్ద షాపింగ్ మాల్ అన్నమాట, ఓలు ఏరియాలో పెద్ద షాపింగ్ మాల్. వాళ్ళకే అంటే ఎవరైనా చెప్తారన్నమాట. ఇది ఒకటి థియేటరు, ఈ రెడ్ కలర్లో ఉన్నదంతా. ఇదంతా కూడా కాఫీ షాప్ అన్నమాట, మకియా అని. మకియా అంటే స్వీట్ అన్నమాట ఫినిష్ వర్డ్. సో ఇది మకియా అంటే కాఫీ షాప్ అన్నమాట. అన్ని స్వీట్స్ కాఫీస్ అన్నీ ఉంటాయన్నమాట అక్కడికి. మామూలుగా ఫ్యామిలీస్ వెళ్ళొచ్చు, మామూలుగా వేరే ఎవరైనా సరే వెళ్ళి కాఫీ తాగడం కానీ స్వీట్స్ ఆర్డర్ చేసుకోవడం కానీ అలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి గాలి పంపులు అన్నమాట. ఇప్పుడు బైక్స్లో సైకిల్లో గాలి పోతూ ఉంటుంది కదా, ఎక్కడ ఎవరైనా సరే ఫ్రీగా గాలి పంప్ చేసుకోవచ్చు. ఇది షాపింగ్ మాల్, పెద్ద షాపింగ్ మాల్ అన్నమాట. ఈ లైటింగ్ సంవత్సరం అంతా కంటిన్యూస్గా ఉంటుంది ఇక్కడైతే. అది తీసారన్నమాట, ఇది బిల్డింగ్ తోటే అలా వచ్చేస్తుంది అన్నమాట. మామూలుగా ఈ లైటింగ్ అంతా కూడా అలా సెట్ చేసి ఉంచేశారు. మామూలుగా ఎప్పుడూ అది అలాగే ఉంటుంది, సమ్మర్లో కూడా అలాగే ఉంటుంది, వింటర్లో కూడా అలాగే ఉంటుంది.
కాకపోతే వింటర్ క్రిస్మస్ టైయానికి ఇంకా కొంచెం లైట్స్ యాడ్ చేస్తారన్నమాట లోపలంతా కూడా. సో అందువల్ల లైట్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ చూడడానికి. ఇప్పుడు కొంచెం పగలే కాబట్టి నైట్ టైం రావడానికి వీలు పడలేదు మాకు, పగలే కాబట్టి అంత లైటింగ్ ఎక్కువ కనిపించట్లేదు అన్నమాట. లైట్స్ చూసినారా చాలా బాగున్నాయి కదా లైట్స్ అన్నీ కూడా. చాలా అంటే క్రిస్మస్ అంటే గ్రాండ్గా చేస్తారు ఇక్కడ. మామూలుగా అయితే ఎక్కువ పండగలు ఉండవు కాబట్టి ఇక్కడ ఫిన్లాండ్లో. సో క్రిస్మస్ మాత్రం బాగా జరుపుకుంటారు. సో ఎక్కువ గ్రాండ్గా జరిపేది ఏ పండగ అంటే క్రిస్మస్ మాత్రమే జరుపుతారన్నమాట ఎక్కువగా. సో వేరే పండుగలన్నీ కూడా చాలా తక్కువగా జరుపుతారు. సో అందువల్ల ప్రతి చోట కూడా లైటింగ్స్ కానీ అన్నీ బాగా గ్రాండ్గా అరేంజ్ చేస్తారు. ఈ కరోనా రాకముందు అయితే చాలా బాగుండింది, కానీ కరోనా వచ్చిన తర్వాత చాలా తగ్గించారన్నమాట మొత్తం అన్నీ కూడా. అది ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, దానివల్ల కూడా ప్రైజెస్ అన్నీ ఎక్కువైపోయినాయి కాబట్టి కరెంటు అంతా సేవ్ చేయాలని చెప్పేసి కొంచెం తగ్గించారు. మామూలుగా అయితే చాలా అంటే చాలా బాగా గ్రాండ్గా ఉంటుంది. చెట్లన్నీ కూడా చూసారా మొత్తం పూల కుండీలు అన్నీ చక్క గ్రీన్గా ఉంటాయి. మొత్తం ఇప్పుడైతే స్నోతో కప్పడిపోయింది అన్నమాట, అందువల్ల లైటింగ్స్ కూడా ఎక్కువ కనిపించట్లేదు మేము పగలే వచ్చాం కాబట్టి. ఇక్కడైతే మొత్తం స్నో కరిగిపోయేటట్టు పెడతారండి, ఎక్కువ నిల్వ ఉండదు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ బాగా క్రౌడీగా ఉంటుంది కాబట్టి, మార్కెట్ ఏరియా కాబట్టి కింద కరిగిపోయే హీటింగ్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఇక్కడ ఎక్కువ స్నో నిలవదు, అందువల్ల ఎక్కువ ఉండదు అన్నమాట ఇది సిటీ సెంటర్ కాబట్టి. చాలా అంటే చాలా బాగుంటాయండి లైటింగ్ సిస్టమ్ అంతా కూడా. చీకట్లాగా నచ్చి చూస్తే ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు చెప్పినట్టుగానే పగలు కాబట్టి అంతగా కనిపించట్లేదు. ఇక్కడ పావురాలు ఉన్నాయి. సబ్వే అంటే చాలా ఇదన్నమాట చూడండి. మా అమ్మాయి ఫ్రెండ్ ఉన్నాడన్నమాట, ఫ్రెండ్ అతను తెలిసిన అతను అన్నమాట, ఇద్దరు ఒకే డే కేర్లో చదువుతున్నారు. సో ఈవిడ అరుస్తుంది ఇంకా, ఆపో ఆపో అని, ఆయన పేరు ఆపో, పిల్లోడి పేరు ఆపో అన్నమాట. ఇంకా వీళ్ళిద్దరూ బాగా ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా ఈవిడ బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అయింది చూడండి. ఇంకా వీళ్ళిద్దరూ అల్లరి చాలా బాగుండింది అన్నమాట చూడటానికి. ఇక్కడ మా అమ్మాయి ఫ్రెండ్ మా పిల్లోడు ఇద్దరు కూడా బాగా ఆటలాడారు అన్నమాట పావురాలతో. సో వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు, ఇంకా ఎక్కువ ఆడట్లేదు అని చెప్పేసి ఇంకా ఈవిడ వెనకాల పరిగెత్తింది మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అన్నట్టుగా. పావురాలతో మాత్రం బాగా ఎంజాయ్ చేసింది అన్నమాట, ఎందుకంటే అవి దగ్గర దగ్గరే ఉంటున్నాయి, ఎగిరిపోవట్లేదు అన్నమాట దగ్గరికి వెళ్ళినా సరే. సో షీ చాలా బాగా నచ్చింది అన్నమాట తనకైతే. సో వాటితో ఆడుకుంటా ఉండింది, ఎందుకంటే షాపులు ఏమీ తెరిచలేవు, మాకేమో ఆకలి వేస్తుంది పొద్దున్నే వెళ్ళాం కదా, అందువల్ల ఏ షాపులు తెరచలేవన్నమాట. ఇంకా వెయిట్ చేసాము ఏదన్నా మక్డొనాల్డ్స్ కానీ లేకపోతే హెస్బర్గర్ అంటే బర్గర్ షాప్స్ అన్నమాట అవన్నీ ఓపెన్ అంటే వెళ్దామని, కాకపోతే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఏమి ఓపెన్ లేవు అన్నమాట. అక్కడ రిబ్బన్ లాగానే లైటింగ్స్ అవన్నీ చూపించాను కదా, అది లెఫ్ట్ సైడ్ అయితే ఇది రైట్ సైడ్ అన్నమాట. ఒకవైపు అలా ఉండింది, ఒకవైపు ఇలా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయండి దీని లోపల. ఇది పెద్ద షాపింగ్ మాల్ అన్నమాట. మనకి విజయవాడలో ఉంటుంది చూసారా, అదే సేమ్ టైప్ అన్నమాట.
మొత్తం అన్ని షూస్ అయినా సరే బట్టలు అయినా సరే ఏదైనా సరే ఏది కావాలన్నా దొరుకుతుంది అన్నమాట దీని ఇన్సైడ్. కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి థింగ్స్ వేరే షాపులలో కన్నా కూడా. సో ఇప్పుడైతే మేము ఇంటికి బయలుదేరాము. ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా సిటీ సెంటర్ అంతా ఎలా ఉండిందో చూడండి, పక్కన మొత్తం రైల్వే స్టేషన్ దగ్గర కానీ అంతా స్నో పడిపోయి బాగా హెవీగా పడింది అన్నమాట నైట్ టైం అయితే. సో అందువల్ల బాగా హెవీగా ఉండింది. ఇప్పుడు కొంచెం చలి స్టార్ట్ అయింది, పొద్దున్నే అంత లేదన్నమాట -3 అట్లా ఉండింది అన్నాడు కదా యోని. ఇప్పుడు కొంచెం బాగా చలి స్టార్ట్ అయింది, ఎందుకంటే మేము ఎక్కువ గంటలు బయటే ఉన్నాం కాబట్టి ఇంకా చలిగా అనిపిస్తుంది అన్నమాట బాగా. సో ఇట్ ఈస్ ఫీలింగ్ లైక్ ఫీల్స్ లైక్ 15 -15 ఆర్ 10. ఈ వింటర్ స్టార్ట్ అయిన వెంటనే బట్టలు చాలా జాగ్రత్తగా కొనుక్కోవాలండి. ఇక్కడ వచ్చేసి బయట షాప్స్లా పెట్టుకుంటారన్నమాట కొంతమంది రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే రియల్ క్రిస్మస్ ట్రీస్ అమ్ముతారు, తర్వాత కొంచెం క్రిస్మస్ మాములుగా సమాధుల దగ్గర తీసుకెళ్ళే లాంటివి కూడా అమ్ముతారు ఆకులతో రియల్గా చేసినవి, ఎందుకంటే ఈ క్రిస్మస్ టైంలో చనిపోయిన ఫ్యామిలీ మెంబర్స్ని కూడా గుర్తు తెచ్చుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదన్నా తీసుకెళ్ళడానికి అట్లా అమ్ముతారన్నమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి అవన్నీ కూడా, ప్రైసెస్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఏ చెట్టు ఎంతకు అమ్ముతున్నారు అనేది. తర్వాత రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు సాక్స్లో వెళ్తారండి, ఇప్పుడు వింటర్ టైంలో అందరూ సాక్స్లు ఎక్కువ కొనుక్కుంటారు కాబట్టి, అది కాకుండా క్రిస్మస్ గిఫ్ట్లు కూడా ఇవ్వాలని అనుకుంటారు కాబట్టి ఈ సాక్స్లు ఇవన్నీ ఎలా అమ్ముతుందో చూడండి. చాలా కష్టపడతారు మనుషులు అనేవాళ్ళు ఇక్కడ. దీని తర్వాత మేమైతే షాప్కి వెళ్తున్నాం అన్నమాట. యోనిక్ కూడా జాకెట్ ఒకటి పాడైపోయింది, సో జిప్ ఒకటి పాడైపోతే కొత్త జాకెట్ క్రిస్మస్ గిఫ్ట్గా కొన్నా అన్నమాట. సో అవన్నీ వీడియోస్ తీయడానికి అయితే వీలు పడలేదు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నాకు షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందనేది. వీలైతే వీడియో పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ అందరికీ, బాయ్ బాయ్.